హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ రెండు వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టుతో ఫస్ట్ నెక్ అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా రెండు వరుసలు గొలుసు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని గోల్డ్ బాల్ చైన్కి దగ్గర దగ్గరగా టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన గమ్ అప్లై చేసుకుని కలర్ డోరీ థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ సేమ్ కలర్ థ్రెడ్తో దీనికి టాకాలు కూడా వేసుకోవాలి. ఈ కలర్ పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చూపించాను. ఒకవేళ మీరు చూడనట్లయితే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా రెండు వరుసల పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని క్రాస్గా టాకాలు వేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ అంతా కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకుని టాకాలు కూడా వేసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో రెండు వరుసల చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి పైన డిజైన్ డ్రా చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా డ్రాప్ షేప్లో ఉన్న పేపర్ కటింగ్ని కానీ లేదంటే బిగ్ సైజ్ డ్రాప్ షేప్ కుందన్స్ని కానీ బేస్ చేసుకుని నెక్ లైన్ చుట్టూ కూడా ఈ డ్రాప్ షేప్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్లైన్ చుట్టూ డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో గమ్ అప్లై చేసుకుని రౌండ్ షేప్ మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. మిర్రర్స్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మిర్రర్ చుట్టూ కూడా ఈ విధంగా వర్క్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఆరు వరుసల పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని ఫస్ట్ ఈ విధంగా పైకి తీసుకుని కొంచెం డిస్టెన్స్లో నీడిల్ని కిందకి దించేసుకోవాలి. మళ్ళీ ఇదే కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసుకుని కొంచెం డిస్టెన్స్లో నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్ చుట్టూ కూడా ఒకసారి కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ కుట్టుకున్న లైన్ మిడిల్లోంచి నీడిల్ని తీసుకుని నెక్స్ట్ లైన్ మిడిల్లో నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకసారి మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా మిర్రర్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ యొక్క పైన కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. తర్వాత ఈ మిర్రర్ మిడిల్లోంచి థ్రెడ్స్ కింద నుంచి నీడిల్ని ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వైపుకి తీసుకోవాలి. తర్వాత ఈ లైన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నీడిల్ని పైన కిందకి దించేసుకోవాలి. ఇదే విధంగా మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా మిర్రర్ చుట్టూ కుట్టుకుంటున్నప్పుడు ఈ స్టిచ్చెస్కి మధ్యలో గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా కుట్టుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిర్రర్ చుట్టూ మనం డ్రా చేసుకున్న డ్రాప్ షేప్ అవుట్లైన్ మీదనే ఈ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మిర్రర్ చుట్టూ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటి అవుట్లైన్ అంతా కూడా గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ బాల్ చైన్ అన్నిటికీ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత గమ్ కొంచెం ఆరిన తర్వాత నార్మల్ మెషిన్ థ్రెడ్తో ఈ గోల్డ్ బాల్ చైన్ అన్నిటికీ కూడా టాకాలు వేసుకోవాలి.
ఈ విధంగా గోల్డ్ బాల్ చైన్స్ అన్నింటికీ కూడా టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఈ డ్రాప్ షేప్ చుట్టూ కూడా చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు వేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ రెండు వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టుతో ఈ డ్రాప్ షేప్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని డ్రాప్ షేప్స్ చుట్టూ కూడా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గమ్ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ బేసెస్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ స్టోన్ బేసెస్ అన్నిటికీ కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్తో టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా జర్కన్ స్టోన్ బేసెస్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో మనం పర్ల్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 2 mm పర్ల్ని ఎక్కించుకుని నీడిల్ ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా జర్కన్ స్టోన్ బేసెస్ అన్నిటికీ మధ్యలో పర్ల్స్ని కుట్టుకోవాలి. ఇక్కడ మీరు పర్ల్స్కి బదులుగా జర్కన్ స్టోన్స్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్యాప్స్ అన్నింటినీ కూడా పర్ల్స్తో ఫిల్ చేసుకోవాలి. కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. చాలా బాగుందండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్ కూడా. సేమ్ ఇదే బోర్డర్ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్కి అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్కి మధ్యలో బూటీగా పీకాక్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ని డ్రా చేయడం తెలియని వాళ్ళు ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుని వైట్ కలర్ కార్బన్ పేపర్తో క్లాత్ మీద ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ మీద డిజైన్ని ట్రేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అవుట్లైన్ అంతా కూడా గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా వీటి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ బాల్ చైన్ని అండ్ స్టోన్ చైన్ని కూడా స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ బాల్ చైన్ అంతటికీ కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్తో టాకాలు వేసుకోవాలి. గోల్డ్ బాల్ చైన్ని యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు దీనికి బదులుగా మీరు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టుతో వీటి అవుట్లైన్ కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ బాల్ చైన్ అంతటికీ కూడా దగ్గర దగ్గరగా టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటి లోపల మనం ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 6 వరుసల పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని శాటిన్ స్టిచ్తో దీని లోపలంతా కూడా ఫిల్ చేసుకోవాలి. నీడిల్ని విధంగా పైనుంచి తీసుకుని క్రాస్గా కిందకి దించేసుకోవాలి. సేమ్ మనం లోడ్ స్టిచ్లో ఏ విధంగా అయితే ఫిల్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా క్రాస్గా స్టిచెస్ని వేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా స్టిచెస్ని వేసుకుంటూ క్రాస్గా పికాక్ లోపలంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా దీని లోపల కూడా ఫిల్ చేసుకోవాలి. నీడిల్ని విధంగా పైకి తీసుకుని క్రాస్గా కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా దీని లోపలంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ డ్రాప్ షేప్స్ అన్నిటికీ మధ్యలో గమ్ అప్లై చేసుకుని మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్స్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత సేమ్ మనం నెక్ డిజైన్లో ఏ విధంగా అయితే మిర్రర్స్ని కుట్టుకున్నామో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 6 వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఫస్ట్ ఈ విధంగా మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిర్రర్ చుట్టూ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ మిడిల్లోంచి నెక్స్ట్ లైన్ మిడిల్ వరకు కూడా కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిర్రర్ చుట్టూ ఇంకొకసారి కుట్టుకోవాలి.
ఈ విధంగా మిర్రర్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ యొక్క పైన కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసుకొని తర్వాత నీడిల్ని ఈ మిర్రర్ యొక్క మిడిల్లోంచి థ్రెడ్స్ కింద నుంచి నీడిల్ని ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వైపు తీసుకోవాలి. తర్వాత మనం కుట్టుకున్న ఈ లైన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నీడిల్ని పైన కిందకు దించేసుకోవాలి. ఇదే విధంగా మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా డ్రా చేసుకున్న ఈ డ్రాప్ షేప్ మీదనే స్టిచెస్ని వేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ పెద్ద మిర్రర్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 6 వరుసల పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని సేమ్ ఇంతకు ముందు చూపించిన విధంగానే మిర్రర్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్ చుట్టూ 1 లేదంటే 2 వరుసలు కుట్టుకోవాలి. తర్వాత ఈ డ్రాప్ షేప్ యొక్క కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసుకుని మిర్రర్ యొక్క మిడిల్లోంచి థ్రెడ్స్ కింద నుంచి నీడిల్ని ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ వైపుకి తీసుకోవాలి. తర్వాత మనం కుట్టుకున్న ఈ లైన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నీడిల్ని పైన కిందకు దించేసుకోవాలి. ఇదే విధంగా మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరగా స్టిచ్చెస్ని వేసుకోవాలి. ఈ విధంగా మిర్రర్స్తో ఫెదర్స్ని ఫిల్ చేయడం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ స్టిచ్చెస్కి బదులుగా మీరు ఓన్లీ శాటిన్ స్టిచ్తో కూడా ఈ ఫెదర్స్ని ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ఫిష్ బోన్ స్టిచ్తో కూడా ఈ ఫెదర్స్ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఫెదర్స్ చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ ఆరిపోయిన తర్వాత నార్మల్ మెషిన్ థ్రెడ్తో టాకాలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ బాల్ చైన్ అందరికీ కూడా టాకాలు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పీకాక్కి పైన 6 వరుసల గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని క్లౌ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ని విధంగా పైకి తీసుకుని నీడిల్ చుట్టూ థ్రెడ్ని విధంగా 2 టైమ్స్ టర్న్ చేసుకుని కొంచెం డిస్టెన్స్లో నీడిల్ని పైన కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 3 క్లౌ స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత పీకాక్ యొక్క బీక్కి అండ్ కింద లెగ్స్కి అండ్ వీటికి మధ్యలో కూడా బీడ్స్ని కుట్టుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని షుగర్ బీడ్స్ ఎక్కించుకుని ఇక్కడ చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా పీకాక్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత దీనికి ఐ ప్లేస్లో మీరు షుగర్ బీడ్ని కుట్టుకోవచ్చు, లేదంటే మీరు కుందన్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా పీకాక్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఆల్ ఓవర్ ద బ్లౌజ్ హ్యాండ్కి 2 mm పర్ల్స్ని కుట్టుకోవాలి. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.